హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక స్టాక్ ని ఎప్పుడు అమ్మాలనే విషయం మీద చర్చిస్తాను. సో జనరల్ గా మనం చూస్తుంటాము, వినుంటాము చాలా సార్లు, ఒక స్టాక్ ని ఇప్పుడు కొనాలి, ఇప్పుడు ఫెయిర్ వాల్యూలో ఉంది, ఇది రైట్ టైం కొనడానికి అని చాలా అనలిస్ట్ చెప్తూ ఉంటారు. అలాగే ఈ స్టాక్ ని ఇప్పుడు ఫెయిర్ వాల్యూలో ఉంది, లేకపోతే ఇప్పుడు ఇదే రైట్ టైమ్, ఇప్పుడు దీనికి ఈ కాంట్రాక్ట్ వచ్చింది, అది వచ్చింది, ఆ న్యూస్ వచ్చింది, ఈ ఎక్విజిషన్ జరిగింది, ఈ మర్జర్స్ జరిగినాయి, సో ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ వేరే కంపెనీని ఎక్వైర్ చేస్తుంది అనే విషయాలు మనతో డిస్కస్ చేసి ఇప్పుడు రైట్ టైమ్ స్టాక్ ని కొనాలంటారు. బట్ ఒక స్టాక్ ని రైట్ టైం ఎప్పుడు సెల్ చేయాలనే విషయం చెప్పరు. ఎందుకంటే మనం కొనింది స్టాక్ ని అమ్మటానికే, మనకు అమ్మినప్పుడే మనం లాభం వస్తుంది మనకి. సో స్టాక్ ని ఎంత కొనటం ఎంత ఇంపార్టెంటో, అమ్మటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో నేను మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎలాంటప్పుడు ఒక స్టాక్ ని ఎప్పుడు అమ్మాలనే విషయం. ఓకే ఫ్రెండ్స్, సో చూస్తూనే ఉండండి. ఈ నెక్స్ట్ 10 మినిట్స్ లో మీకు ఒక ఐడియా వస్తుంది ఈ స్టాక్ ని ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మాలనే విషయం. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే గనక మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇంతకు ముందు చేసిన వీడియోస్ చూడండి. ఓకే, సో లాస్ట్ వీడియో నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద లైవ్ స్ట్రీమింగ్ చేశాను. సో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. అలాగే బిగినర్స్ సిరీస్ కోసం, బిగినర్స్ కోసం ఎస్పెషల్లీ నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్, సో ఇలాంటి ఎన్నో వీడియోస్ వాళ్ళ బిగినర్స్ కోసం ఎస్పెషల్లీ చేస్తున్నాను. సో అలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్ అన్ని కూడా. సో మరిన్ని వీడియోస్ నేను మీకోసం చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మిగతా వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీని మనకి పాజిటివ్ సెన్స్ లోనే అందరూ చెప్తారు, బట్ దానికి బ్యాక్ సైడ్ నెగిటివ్ సెన్స్ కూడా ఉంది. సో ఆ విషయం నేను ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అలాంటి ప్లేలిస్ట్, అలాంటి వీడియోస్ నేను ఈ ఛానల్లో చాలా చేశాను. సో మీరు తప్పకుండా అవన్నీ కూడా చూస్తే మీకు అది హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఇక్కడ మెయిన్ మనం ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, ఒక స్టాక్ ని ఎప్పుడు అమ్మాలనే విషయం. సో దీని మీద చాలా మందికి క్లారిటీ ఉండదు. అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు ఎప్పుడు అమ్మాలా అనే విషయము, అలాగే లాసెస్ ఎలా బుక్ చేయాలా, ఎప్పుడు లాస్ మనం తీసుకోవాలి, లాసెస్ ఎలా బుక్ చేయాలి అని అడగటం జరిగారు. సో దానికి రిలేటెడే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా, టెక్నికల్ అనలిస్ట్ ప్రకారంగా చూసినట్లయితే స్టాప్ లాస్ అంటారు. ఓకే, స్టాప్ లాస్. సో జనరల్ గా స్టాప్ లాస్ ని చాలా మంది ఇంతకు ముందు అడిగారు, స్టాప్ లాస్ ఈ స్టాక్ స్టాప్ లాస్ ఏంటని. సో నేను చెప్పాను, జనరల్ గా మనకి మంచి స్టాక్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానికి స్టాప్ లాస్ అవసరం లేదు. సో ఎందుకు అవసరం లేదు, అది ఎందుకు టెక్నికల్ అనలిస్ట్ కి మాత్రమే పరిమితము, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి స్టాప్ లాస్ ఎందుకు ఉండకూడదు అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్టాప్ లాస్ ఇప్పుడు టెక్నికల్ అనలిస్ట్ స్టాక్ కొన్నప్పుడు ఏం చేస్తారంటే, పర్టికులర్ ప్రైస్ దగ్గర చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా స్టాక్ వాళ్ళు తీసుకున్నారనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 18, ఇది జాకీ పేజ్ ఇండస్ట్రీ స్టాక్. సో ఫర్ ఎగ్జాంపుల్ 18,000 దగ్గర స్టాక్ అన్నారు. ఓకే, సో వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే అది 23,000 వరకు వెళ్తుందని వాళ్ళ అనాలిసిస్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టాక్ ఇక్కడ నుంచి ఇక్కడ అనుకుందాం, పోనీ ఇక్కడ 25,000 దగ్గర కొన్నారు, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఆ స్టాక్ దగ్గర మనకి ఇక్కడ 30,000 కి వెళ్తుంది అనుకుందాం. ఓకే, బట్ ఏమైందంటే కొన్ని ఏదో న్యూస్ రావటం వల్ల, న్యూస్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే కంపెనీ రిజల్ట్స్ బాగోలేకపోవటం కానీ, అలాంటి ఈవెంట్స్ వల్ల స్టాక్ ప్రైస్ అనేది వాళ్ళకి 25,000 కొంటే అది 24,000 అలా పడిపోవటం మొదలు పెట్టింది అనమాట. సో 24,000 వాళ్ళు స్టాప్ లాస్ గా పెట్టుకున్నారు. సో స్టాప్ లాస్ ఎప్పుడైతే 24,000 వచ్చిందో అక్కడ వాళ్ళు అమ్మేశారనమాట. సో ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అందులో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన వాళ్ళు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కొన్నారనుకోండి, 25,000 దగ్గర ఒక లాట్ కొన్నారు, 10 షేర్స్ కొన్నారనుకోండి, అంటే 25,000 పెట్టి 2,50,000 పెట్టి ఒక 10 షేర్స్ కొన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఫండమెంటల్ మంచి స్ట్రాంగ్ షేర్, మంచి షేర్ అని చెప్పి ఇక్కడ మనకి కొంటన్ చేశారు 25,000 దగ్గర. సో ఇంకా దీనికి గ్రోత్ ఉంది, ఇంకా ఎన్నో ఫండమెంటల్ అనాలిసిస్ మనం చేశాం కదా,
మేనేజ్మెంట్ బాగుంది, ఇది దీనికి పేజ్ ఇండస్ట్రీస్ జాకీ, దీనికి ఇది మోనోపోలి బిజినెస్, మోనోపోలి అండర్ గార్మెంట్ సెక్టర్ లో మోనోపోలి, ఇలాంటి ఎన్నో విషయాలు మేనేజ్మెంట్ అనాలిసిస్, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, అలాగే సాల్వెన్సీ రేషియోస్ బాగున్నాయి, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ దీని ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, అలాగే 2030 వరకు దీనికి జాకీతో కాంట్రాక్ట్ ఉంది, ఇలా ఎన్నో విషయాల మీద అనాలిసిస్ చేసి 25,000 దగ్గర కొన్నారు. ఓకే, సో బట్ ఇప్పుడు ఏమైందంటే 25,000 నుంచి 20,000 పడిపోయింది అనుకున్నాం. ఇప్పుడు యాక్చువల్ గా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఏంటంటే దీన్ని అమ్మేయాలి. బట్ మనకేంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి 25,000 దగ్గర 10 షేర్స్ కొంటే ఇది స్ట్రాంగ్ షేర్ కాబట్టి, ఇది స్ట్రాంగ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్ కాబట్టి 20,000 దగ్గర మళ్ళీ మనం కొంటాం. ఓకే, అంటే 20,000 అంటే దగ్గరగా మనకి స్టాక్ పడినా గానీ మళ్ళీ మనం కొంటాం. సో ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ షేర్ కాబట్టి 20,000 దగ్గర కూడా మళ్ళీ మనం కొంటాం. సో అది టెక్నికల్ అనాలిసిస్ లో వాళ్ళకి సరిపడదు, ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ లో అతను అనాలిసిస్ చేసిన తర్వాత 24,000 దగ్గర స్టాప్ లాస్ వస్తుంది. సో 24,000 స్టాప్ లాస్ దగ్గర ఎంటర్ అయిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు. అదే మనం 24,000 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోయి ఉంటే, అక్కడ అమ్మేసుకొని ఉండుంటే ఈ స్టాక్ అక్కడ నుంచి తగ్గింది, 20,000 వెళ్ళింది, బట్ ఆ 20,000 నుంచి ఇది ఆల్ టైమ్ హై ఎక్కడికి వెళ్ళింది, 35,000 వెళ్ళింది. ఓకే, సో ఈ గ్రోత్ ఏదైతే ఉందో 20,000 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 25,000 నుంచే ఇక్కడ కూడా మీరు 25,000 నుంచి అమ్మలేదు కొనలేదు, ఆ స్టాక్ 20,000 వెళ్ళింది అయినా మీరు అమ్మలేదు, బట్ అలాగా వెయిట్ చేసి ఉంచారు. సో అది ఎక్కడికి 25,000 దగ్గర నుంచి దగ్గర 35,000 వెళ్ళింది. సో ఇప్పుడు కనుక మీరు స్టాప్ లాస్ యూజ్ చేసి 24,000 దగ్గర ఎగ్జిట్ అయిపోయి ఉంటే మీకు ఈ 35,000 దగ్గరికి వెళ్ళే గ్రోత్ అనేది అంత ఇంత ఈ 10,000 అనే రిటర్న్ అనేది మనకి వచ్చి ఉండదు. సో ఇలాంటప్పుడు ఇలాగా మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసే స్టాప్ లాసెస్ ని మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, అలాగే లాంగ్ టర్మ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ షేర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో మనం ఇలాగ తీసుకొస్తే మనం నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు షార్ట్ టర్మ్ కోసం కొన్నారు, స్వింగ్ ట్రేడింగ్ కోసం, లేకపోతే ఇంకా ఏదైనా ట్రేడింగ్ కోసం కొన్నారు, ఆఫ్ కోర్స్ అప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఫండమెంటలీ మంచి స్ట్రాంగ్ షేర్ ని సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా స్టాక్ కానీ కరెక్ట్ అయితే గనక, ఎప్పుడైనా స్టాక్ కరెక్ట్ అయితే అక్కడ ఎంటర్ అవ్వాలి కానీ ఎగ్జిట్ అవ్వకూడదు. ఎందుకనే విషయం ఇక్కడ మనం క్లియర్ గా చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మనం ఏం చేయాలి, మనకి స్టాక్ మార్కెట్ లో లాభం రావాలి అంటే, జనరల్ గా మాట్లాడుతున్న లాభం రావాలి అంటే తక్కువకు కొని ఎక్కువ కమ్మాలి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైస్ కొన్నారు, అక్కడ నుంచి తగ్గితే, అంటే ఆ స్టాక్ మంచి స్టాక్ అక్కడ నుంచి తగ్గితే మనం ఎందుకు ఎగ్జిట్ అయిపోవాలి, అక్కడే మనం ఎంటర్ అవ్వాలి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నారు, ఆ ఫ్రిడ్జ్ 20,000 ఇప్పుడు ప్రస్తుతం ఉంది, నెక్స్ట్ సేల్ పెట్టినప్పుడు అది 15,000 వస్తే అప్పుడు మీరు కొంటారా, అది వద్దు ఇప్పుడు అది కాస్ట్ తగ్గిపోయింది అని మనం వెనక్కి వచ్చేస్తారా? అఫ్ కోర్స్ మనం కొంటాం, ఎందుకంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్ మంచి ప్రొడక్ట్ మనకి చీప్ గా దొరికినప్పుడు అప్పుడు మనం కొనాలి. బట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో రివర్స్ జరుగుతుంది, ఎప్పుడైతే స్టాక్ పడిపోతుంటే, ఎస్పెషల్లీ స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ వల్ల ఎప్పుడైతే స్టాక్ అనేది పడతం మొదలు పెట్టిందో అప్పుడు జనాలు స్టాప్ లాస్ బేసిస్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో ఇది అంత మంచి పద్ధతి కాదు. సో ఎప్పుడైనా కానీ స్టాక్ అనేది రెడ్ మార్క్ లోకి వెళ్ళింది అంటే గనక, మీరు కొన్ని మీరు బయింగ్ ప్రైస్ నుంచి కానీ, లేకపోతే మీరు ఎంటర్ అవ్వాలనుకున్న ప్రైస్ నుంచి ఇంకా కిందకి వెళ్తే తప్పకుండా అక్కడ మనం ఎగ్జిట్ అయిపోకూడదు. ఓకే, సో ఎందుకు ఎగ్జిట్ అయిపోకూడదు అంటే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ 5 to 10 ఇయర్స్ లో ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ ఇండస్ట్రీస్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు హెవీగా 25,000 దగ్గరికి ఇది స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు 25,000 ఆ లెవెల్స్ లో ఉంది. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే, ఒకవేళ మీరు ఇంకా హై లెవెల్స్ లో కొన్నా గానీ 30,000 ఆ రేంజ్ లో కొన్నా గానీ మీ అనాలిసిస్ ఎలా ఉండాలంటే, సో ఈ కంపెనీ చూడండి, చిన్న చిన్న టౌన్స్ పెద్ద అవుతున్నాయి, చిన్న టౌన్స్ పెద్ద టౌన్స్ అవుతున్నాయి, టౌన్స్ సిటీస్ గా మారుతున్నాయి, ఎన్నో షాపింగ్ మాల్స్ వస్తున్నాయి, దగ్గరగా ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళండి, అక్కడ మీకు జాకీ కనపడుతుందో లేదో ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 ఇయర్స్ బిఫోర్ మీరు 2-3 ఇయర్స్ బిఫోర్ మీది ఏదైనా టౌన్ ఉందనుకోండి, అక్కడ ఇదివరకు ఎన్ని జాకీ షోరూమ్స్ ఉన్నాయి, ఇవాళ ఎన్ని ఉన్నాయి అనేది ఆలోచించండి. ఎక్కడైనా కొత్త మాల్ పెట్టడం కానీ, అర్బనైజేషన్ వల్ల ఎన్నో మాల్స్ అనేవి సిటీస్ లోకి వస్తున్నాయి, ప్రతి మాల్లోనూ మనకి జాకీ ఇంటర్నేషనల్ జాకీ బ్రాండ్ యొక్క అండర్ గార్మెంట్స్, కిడ్స్, ఉమెన్, అలా మెన్ కేటగిరీ. సో ఇలా మనం చూసినట్లయితే ఈ కంపెనీ డెవలప్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, స్టాక్ ప్రైసెస్ కూడా ఇప్పుడు కరెక్ట్ అయితే కరెక్ట్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఎక్స్పెన్సివ్ అని మనం ఎలా చెప్తాం,
ఇప్పుడు ఎక్స్పెన్సివ్ అనేది ఒట్టి పీఈ రేషియోస్ చూసి మనం ఎక్స్పెన్సివ్ అనలేం కదా. బట్ నేను ఇక్కడ ఏంటంటే మీకు సెల్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. బట్ ఈ స్టాక్ నేను ఇప్పుడు చీప్ వాల్యుయేషన్స్ లో ఉంది లేకపోతే కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ గా ఉంది అనేది నేను మాట్లాడట్లేదు. ఓకే, సో గ్రోత్ ఆలోచించండి. సో ఇక్కడ నుంచి ఈ కంపెనీ ఎన్ని టైమ్స్ గ్రో అవుతుంది, ఓకే, ఇక్కడ నుంచి ఈ కంపెనీ యొక్క 5 to 10 years వ్యూ చూడండి. సో అలాంటప్పుడు 5 to 10 years వ్యూ బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ గా ఉంది, సో ఈ కంపెనీ ఇక్కడ నుంచి గ్రో అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, మేబీ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ మనకి నేషనల్ ఫ్యాక్టర్స్ కానీ ఇలాగే తక్కువ ఉన్నాయి, అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ఈ స్టాక్ నేను 20,000 దగ్గర కొన్నాను, ఇప్పుడు అది 30,000కి వెళ్ళిపోయింది, అంటే చాలా పెరిగిపోయింది, అక్కడ నేను అమ్మేస్తాను అనేవి మనం పెట్టుకోకూడదు. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని స్టెప్స్ మీకు చెప్తాను, సో వాటిల్ని ఫాలో అయ్యి మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, సో ఫిలిప్ ఫిషర్ ప్రకారం ఏంటంటే, ఫిలిప్ ఫిషర్ అనైన అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, సో ఈయన ప్రకారం ఏంటంటే, ఇఫ్ ఏ జాబ్ హ్యాస్ బీన్ కరెక్ట్లీ డన్, అంటే ఒక స్టాక్ కొనడానికి కరెక్ట్ గా మీరు అనాలిసిస్ చేసి మంచి కంపెనీని మీరు పిక్ చేసినట్లయితే ఆ స్టాక్ మీరు అమ్మేది ఎప్పుడు ఎప్పటికీ అమ్మకూడదు అనేది ఆయన యొక్క సజెషన్ అనమాట, ఆయన ఒక కోట్ అది. సో మీరు ఏదైనా స్టాక్ ని పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి ఒక హ్యూజ్ గ్రోత్, 20 years గ్రోత్ ఈ కంపెనీకి ఇప్పటి నుంచి 20 years గ్రోత్ ఉంది, 20 years వరకు ఇది గ్రో అవుతుంది, అన్ని పాజిటివ్స్ ఈ కంపెనీకి ఉన్నాయి, సో ఏది మధ్యలో ఏ ఈవెంట్స్ జరిగినా ఈ కంపెనీకి ఎఫెక్ట్ అవ్వదు అనే విషయాలు మీరు అన్ని విశ్లేషించి కనుక మీరు ఒక స్టాక్ ని పర్చేస్ చేస్తే ఆ స్టాక్ ని మీరు ఎప్పటికీ అమ్మకూడదు అనేది ఆయన సజెషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఎప్పటికీ అమ్మకూడదు అనేది ఏంటంటే, సో అలాంటి కంపెనీస్ ని మనం ముందస్తు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు అనలైజ్ చేసేటప్పుడు ఈ స్టాక్ నేను ఎప్పటికీ అమ్మకూడదు, ఓకే, ఎప్పటికీ అమ్మకుండా ఉండగలుగుతుందా ఈ స్టాక్, ఎప్పటికీ నేను ఈ స్టాక్ ని అమ్మకుండా ఉండగలనా, అలాంటి పాజిటివ్ ఈ స్టాక్ కి ఏముంది, అలాంటి క్వాలిటీస్ ఈ స్టాక్ కి ఏముంది అనే విషయం మీద ఆలోచించండి. ఓకే, సో మల్టీ బ్యాగర్స్, ఆ బ్యాగర్స్, ఈ బ్యాగర్స్ కాదు. ఓకే, సో మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే హ్యూజ్ లాంగ్ టర్మ్ కి, వెరీ లాంగ్ టర్మ్ కి ఉపయోగపడేలాగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అఫ్ కోర్స్ కొన్ని షార్ట్ టర్మ్ ట్రెండ్స్ కూడా ఉంటాయి, సో ట్రెండ్స్ బట్టి కూడా ఉంటాయి. బట్ మోస్ట్లీ మీరు ఏదైనా స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఉంటే కనుక మీ పోర్ట్ఫోలియోలో మంచి క్వాలిటీ స్టాక్స్ కి చోటు వస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒక స్టాక్ ని మనం కొనినట్లయితే దాని సెల్లింగ్ పాయింట్ ఎప్పటికీ లేదు, అంటే దాని స్టాక్ ని మనం అమ్మకూడదు. అంటే మనం ఎలా అయితే మన ఆస్తులు మన పిల్లలకి ఎలా అయితే మనం బెక్వెత్ అంటారు కదా, ఎలా అయితే మనం రాసిస్తామో అలాగే మన షేర్స్ కూడా మన పిల్లలకి రాసిచ్చే క్వాలిటీ షేర్స్ ఉన్నాయి, కొన్ని 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 క్వాలిటీ షేర్స్ ఉన్నాయి, అలాంటి వాటి కోసం మీరు వేటాడండి. ఓకే, సో అలాంటి స్టాక్స్ ని కనుక మీరు సెలెక్ట్ చేసినట్లయితే కనుక ఎప్పటికీ మీరు అమ్మాల్సిన పని లేదు. బట్ మనకి చాలా బట్స్ ఉంటాయి కదా, చాలా కారణాలు ఉంటాయి కదా, మనం స్టాక్స్ ని అమ్మటానికి అమ్మాలనుకున్న కారణాలు చాలా ఉంటాయి. సో ఇలాంటి కారణాలు ఉంటే గనక ఆ స్టాక్స్ ని అమ్మండి. ఫస్ట్ ఏంటంటే, ఆ ఫిలిప్ ఫిషర్ గారి ప్రకారం రాంగ్ ఫ్యాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కంపెనీలో మేనేజ్మెంట్ చూసి ఇన్వెస్ట్ చే రాంగ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటంటే, సో మీరు స్టాక్ ని ఎందుకు కొన్నారో ఆలోచించండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే రాసుకోండి, ఈ స్టాక్ ఎందుకు కొన్నారు. సో ఏంటంటే, ఈ సెక్టర్ లో చాలా హ్యూజ్ గ్రోత్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సెక్టర్ ఆలోచించుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెట్రోల్ కార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి JLR బిజినెస్ ఉంది, టాటా మోటార్స్. రాంగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఏదైనా కంపెనీలో రాంగ్ ఫ్యాక్ట్స్ ఉంటే గనక ఆ కంపెనీని మీరు అమ్మేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే టాటా మోటార్స్ కొన్నారు, JLR బిజినెస్ అంటే, ఇప్పుడు నేను అమ్మమని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, టాటా మోటార్స్ ఎందుకు కొన్నారు, JLR టాటా మోటార్స్ JLR ని ఎక్వైర్ చేసింది, సో టాటా మోటార్స్ ఇక్కడ నుంచి బాగుంటుంది, JLR సేల్స్ బాగుంటాయి, JLR మనకి ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, హై ఎండ్ కార్స్, ప్రీమియం కార్స్, వీటికి మంచి మార్జిన్స్ ఉంటాయి అనే ఉద్దేశం ప్రకారంగా మీరు కొన్నారనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి టాటా మోటార్స్ కి, సో JLR బిజినెస్ అనేది దెబ్బ పడింది, బ్రెక్సిట్ రీజన్ వల్ల కానివ్వండి, చైనాలో ట్రేడ్ వార్ రీజన్స్ వల్ల కానివ్వండి, అలాగే పెట్రోల్ డీజిల్ కార్స్ కూడా ఇప్పుడు మనకి రానున్న కాలంలో తగ్గుతాయని కానివ్వండి, వేరియస్ రీజన్స్ వల్ల. నేను ఆల్రెడీ టాటా మోటార్స్ మీద ఒక వీడియో చేశాను, సో మీకు ఆ డౌట్ ఉంటే, మీకు ఇంకా క్లియర్ టాటా మోటార్స్ మీద అభిప్రాయం కావాలంటే తప్పకుండా ఇక్కడ చూడండి, టాటా మోటార్స్ ఇప్పుడు కొనవచ్చా అని. సో అక్కడ మీరు
ఈ వీడియోలో నేను టాటా మోటార్స్ గురించి చెప్పాను. సో అక్కడ మీరు చూడొచ్చు. సో ఆ రీజన్స్ చేంజ్ అయినాయి కాబట్టి, సో ఇప్పుడు మీరు ఏంటి జేఎల్ఆర్ బిజినెస్ పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి, జేఎల్ఆర్కి హెడ్ విండ్స్ చాలా ఉన్నాయి కాబట్టి, సో టాటా మోటార్స్లో మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో ఎలా అయితే నేను జేఎల్ఆర్ బిజినెస్ బాగుంటుందని నేను ఇది కొన్నాను, బట్ ఇప్పుడు ఏంటంటే జేఎల్ఆర్ బిజినెస్ బాగాలేదు. సో ఇప్పుడు మీరు అనలైజ్ చేయాలి. సో స్టిల్ ఇట్ ఈస్ వర్తా లేదా ఇప్పుడు అమ్మాలా అనే విషయం మీకు అప్పుడు మీకు రాంగ్ ఫ్యాక్ట్స్ కనుక రాంగ్గా ప్రూవ్ అయినాయి కాబట్టి అప్పుడు మీరు అలాంటి కంపెనీస్ని మీరు అమ్మచ్చు. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుందండి, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫౌండేషన్ రీజన్తో కొన్నారో ఆ రీజన్ వ్యాలిడ్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా స్టాక్ కొన్నారు ఇది ఇలా ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ లాంటిది, ఇంకోటి ఏదైనా స్టాక్ కొన్నారు ఇక్కడ నుంచి విండ్ ఎనర్జీ చాలా బాగుంటుందని, లేకపోతే సోలార్ ఎనర్జీ చాలా బాగుంటుందని, రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్ బాగుంటాయని, అలాంటి ఏదైనా అలాంటిది ఏదైనా అనాలిసిస్ చేసి మీరు ఇప్పుడు కొన్నారనుకోండి, ఇప్పుడు ఆ ఫ్యాక్ట్స్ అవైలబుల్గా లేవనుకోండి, ఫ్యాక్ట్స్ ఇప్పుడు అవి బాగాలేదనుకోండి, సో అలాంటప్పుడు మీరు ఆ స్టాక్స్ ని అమ్మేయచ్చు. ఓకే, సెకండ్ వచ్చేసి చేంజింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. సో జనరల్ గా చేంజింగ్ ఫ్యాక్ట్స్ వచ్చేసి మనకి మేనేజ్మెంట్ చేంజెస్ కానివ్వండి, అలాగే మేనేజ్మెంట్ చేంజెస్ కానివ్వండి, లేకపోతే ఆడిట్ లో రిపోర్ట్స్ చేంజెస్ కానివ్వండి, లేదైనా మిస్ మ్యాచెస్ కానీ, ఎన్పిఏ ఇష్యూస్ కానీ, మిస్ మ్యాచెస్ కానీ, ఇలాంటి ఏదైనా చేంజింగ్ ఫ్యాక్ట్స్ మీరు కొన్న తర్వాత ఆ కంపెనీలో ఇలాంటి చేంజెస్ ఏదైనా వచ్చినాయనుకోండి, మేనేజ్మెంట్ ఇష్యూస్ కానీ, మేనేజ్మెంట్ రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆడిటర్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ప్లెడ్జింగ్ బయటపడటం కానివ్వండి, సో ఇలాంటి ఏదైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చాయనుకోండి, అప్పుడు కూడా మీరు స్టాక్ని అమ్మటానికి చూడొచ్చు. ఓకే, ఇంకొకటి ఏంటంటే స్కేర్సిటీ ఆఫ్ క్యాష్. మీ దగ్గర క్యాష్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మీకు క్యాష్ అర్జెన్సీ ఉంది, అలాగే మీకు ఇంకో మంచి ఆపర్చునిటీ వచ్చింది, ఈ స్టాక్ ఇక్కడ నుంచి 10% రిటర్న్ ఎవ్రీ ఇయర్ మీకు 10% సిఏజీఆర్ రిటర్న్స్ ఇస్తుంది అనుకోండి, నెక్స్ట్ మీరు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసిన స్టాక్ మీకు దగ్గర 20% రిటర్న్స్ ఇస్తుంది అనుకోండి, సో అప్పుడు ఈ స్టాక్ ని సెల్ చేసి నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసిన కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రీజన్స్ చూడండి, ఈ రీజన్స్ ఉంటే గనక మీరు ఆ స్టాక్ నమ్మచ్చు. అంతేగాని స్టాక్ ఇప్పుడు నేను 15,000 ఇక్కడ నేను 25,000 కొన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, నేను ఇక్కడ చూడండి 12,000 కొన్నాను, అది ఇప్పుడు 25,000 అంటే స్టాక్ డబుల్ అయిపోయింది, నేను ఇక్కడ అమ్మేస్తాను అనుకుంటే మనం పొరపడినట్టు, ఎందుకంటే 25,000 నుంచి ఈ స్టాక్ మళ్ళీ 35,000 వెళ్ళింది. సో ఏదైతే ఈ మధ్యలో గ్రోత్ ఉందో అదంతా మనం మిస్ అయ్యేవాళ్ళం. సో అలా ఎప్పుడు కూడా ఈ స్టాక్ నేను కొన్ని స్టాక్ డబుల్ అయ్యింది అని ఎప్పుడు కూడా అమ్మకండి. అలాగే ఇక్కడ నుంచి నేను 25,000 ఇక్కడ కొన్నాను, సో ఇప్పుడు ఈ స్టాక్ దగ్గర మనకి 28,000 వచ్చింది, అంటే 20% ఇంక్రీజ్ అయింది, సో ఇప్పుడు ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది అని అమ్మేయటాలు అలా చేయకండి. అలాగే ఇప్పుడు రానున్న కాలంలో కరెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ 2017 లో చాలా హైగా పెరిగిపోయింది, 2018 లో మనకి కరెక్షన్ వస్తుంది, సో నేను ఇప్పుడు అమ్మేసి మళ్ళీ తగ్గినప్పుడు కొంటాను అనేది కూడా ఆలోచించకండి. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా స్టాక్ ని బాటమ్ ని మనం క్యాచ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు మనకి 35,000 నుంచి ఇప్పుడు ఇది 26,000 వచ్చింది, సో 26,000 దగ్గర ఆఫ్ కోర్స్ 25,000 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ ని ఇది మనకి ఒబే చేస్తుంది, బట్ అక్కడ నుంచి కరెక్ట్ అయితే ఆ సపోర్ట్ ని బ్రేక్ చేస్తే మనకి ఇంకా తక్కువకి వెళ్ళే లెవెల్స్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ని మనం టాప్ ని బాటమ్ ని ఎప్పుడు కూడా మనం క్యాచ్ చేయలేం. సో ఎప్పుడు కూడా మీరు స్టాక్ ఇక్కడ నుంచి మనకి కరెక్షన్ వస్తుంది, ఇప్పుడు అమ్మేసి కరెక్షన్ లో తీసుకుంటాను అని అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి. అలాగే అలాంటి రీజన్స్ చూపించి ఏమీ కూడా స్టాక్ ని సెల్ చేసుకోకండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఇంకా డీప్ గా ఇందులో ఎప్పుడు సెల్ చేయాలి అనే డెసిషన్స్ మీకు ఇంకా తీసుకోలేకపోతుంటే ఇప్పుడు ఇవాల్టి ప్రైస్ కి నేను ఈ స్టాక్ ని కొంటానా లేదా అని ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టి ప్రైస్ లో నేను ఈ స్టాక్ ని కొంటానా లేదా, 26,000 పెట్టి నేను ఈ స్టాక్ ని కొంటానా లేదా అనేది ఆలోచించండి. ఆన్సర్ ఎస్ అయితే గనక మీ స్టాక్ ని అలాగే ఉంచండి, ఆన్సర్ నో అయితే గనక స్టాక్ ని అమ్మేయండి. సో బట్ ఈ డెసిషన్స్ కూడా ఎలా తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది, కంపెనీకి ఫ్యూచర్ లో గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం కన్సిడర్ చేసుకునే మనం ఈ డెసిషన్ తీసుకోవాలి. ఓకే, సో అలాగే ఎప్పుడు కూడా ఆలోచించండి, ఇప్పుడు ఈ స్టాక్
ఫెయిర్లీ వాల్యూడా కాదా అని మనం ఆలోచించుకున్నట్టే ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఎలా ఉండబోతుంది, ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది, 10 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ ఫ్యూచర్లో ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉండబోతుంది, ఈ గ్రోత్ బాగుంటుంది, ఇంత లాంగిట్యూటీ ఈ కంపెనీకి లాంగిట్యూటీ ఉంది, సస్టైనబిలిటీ ఉంది అంటే కనుక ఇన్వెస్టెడ్గా ఉండండి లేదా అమ్మేయండి. ఓకే, సో మనకి బయింగ్ మనం ఒక స్టాక్ని కొన్నా కానీ కొనినప్పుడు కన్నా మనం స్టాక్ ని అమ్మేటప్పుడు ఎక్కువ ఎమోషనల్ గా ఉంటాం అనమాట. అంటే ఈ స్టాక్ నాకు ఇంత రిటర్న్స్ ఇచ్చింది, ఈ స్టాక్ నేను అమ్మాలా వద్దా, ఈ స్టాక్ ఇప్పుడు ఇలాగా అలాగా అని మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటాం. ఇంతకుముందు ఈ స్టాక్ నాకు 2 times రిటర్న్ ఇచ్చింది, ఇంతకుముందు ఈ స్టాక్ 3 times రిటర్న్ ఇచ్చింది, అందుకని నేను దీన్ని అమ్మను, లాసులు వచ్చినా కానీ లాస్ లోనే ఉంటాను, అయితే ఈ కంపెనీకి బ్యాడ్ రిజల్ట్ ఏదైనా నెగిటివ్గా ఉన్నా కానీ, గ్లోబల్గా నెగిటివ్ కానీ, ఏదైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ కంపెనీ నాకు ఇప్పటి వరకు చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఈ కంపెనీలోనే నేను ఇన్వెస్టెడ్ అయ్యి ఉంటాను అని అలాంటి విషయాలు మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆ స్టాక్కి మనం స్టాక్ కొన్నాం కానీ స్టాక్ని మనం కొనినట్టు దానికి తెలియదు. సో అదేమి మీరు అమ్మినా కొనినా అదేమి మీకు పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ రియాక్ట్ అవ్వదు. ఓకే, సో అదొకటి ఆలోచించండి. సో ఈ స్టాక్ని హోల్డ్ చేయటం వల్ల ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్, లేకపోతే ఫ్యూచర్లో వచ్చే మెరిట్స్, డిమెరిట్స్ గురించి ఆలోచించండి. సో ఫ్యూచర్లో ఈ స్టాక్ మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వగలుగుతుందా లేదా అనేది మనం అనలైజ్ చేసుకోగలగాలి. సో అలాంటప్పుడు ఫ్యూచర్లో ఈ పాజిటివ్ రిజల్ట్స్, ఈ కంపెనీకి ఫ్యూచర్లో పాజిటివ్ రిజల్ట్స్ తప్పకుండా ఉంటాయి. రిజల్ట్స్ అంటే ఫ్యూచర్లో కంపెనీకి పాజిటివ్ గ్రోత్ తప్పకుండా ఉంటుంది అని మనం అనుకుంటే కనుక తప్పకుండా ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే, సో అలా కాదు ఈ ఫ్యూచర్ దీనికి గ్రోత్ లేదు అనుకుంటే కనుక మనం ఈ స్టాక్ ని అమ్మేయచ్చు. ఓకే, సో ఇంకా మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏమనుకుంటారంటే మీరు మనసులో అనుకోండి లిక్విడేట్ చేసేయండి. ఓకే, సో మీ పోర్ట్ఫోలియో అంతా లిక్విడేట్ చేసేయండి అనుకోండి, మీ పోర్ట్ఫోలియో అంతా మీరు అమ్మేశారనుకోండి, ఇవాళ ఈ ప్రైస్తో ఈ స్టాక్ని కొంటారా లేదా అనే విషయం ఆలోచించండి. లేదు, నేను ఈ ప్రైస్లో ఈ స్టాక్ నేను కొనను అంటే కనుక వెంటనే మీరు ఆ స్టాక్ని అమ్మేయండి. ఓకే, సో లేదు ఈ స్టాక్ నేను ఈ ప్రైస్లో కూడా కొంటాను, ఈ ప్రైస్లో కూడా జస్టిఫైబుల్, ఈ ప్రైస్ లో కూడా దీనికి కమింగ్ ఇయర్స్ లో దీని గ్రోత్ చాలా బాగుంటుంది, ఇక్కడ నుంచి ఈ స్టాక్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది అని మీరు అనుకుంటే కనుక అందులోనే ఇన్వెస్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇవి కొన్ని సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ అన్నమాట మనం స్టాక్ ని ఎప్పుడు అమ్మాలో అనే విషయాలు తెలుసుకోవడానికి. సో ఫస్ట్ గుర్తుంది కదా రాంగ్ ఫ్యాక్ట్స్. సో ఏదైనా కంపెనీకి రాంగ్ ఫ్యాక్ట్స్ ఉంటే కనుక మనం ఆ స్టాక్ ని అమ్మేయటానికి ఇక్కడ చూపించిన విధంగా రాంగ్ ఫ్యాక్ట్స్ ఉంటే కనుక, అంటే మీరు బ్యాడ్ మేనేజ్మెంట్, ఫ్రాడ్ మేనేజ్మెంట్ అని కానీ బిజినెస్ సస్టైనబుల్ బిజినెస్ కాదని చెప్పి మీకేమన్నా తెలిసింది అనుకోండి, సో అలాంటప్పుడు మీరు ఆ కంపెనీని అమ్మేయచ్చు. చేంజింగ్ ఫ్యాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండి, మేనేజ్మెంట్ రిజైనింగ్ కానీ, లేకపోతే ఎక్విజిషన్స్ చేసేయటం, హై డెట్ తీసేసుకోవటం, అలాగే బిజినెస్ కూడా వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ ఇవ్వకపోవటం, ఇలాంటివన్నీ చేస్తుంటే కనుక దాన్ని చేంజింగ్ ఫ్యాక్ట్స్. సో దానికి ఆ కంపెనీని అమ్మేయండి. సో అలాగే స్కేర్సిటీ ఆఫ్ క్యాష్, మీ దగ్గర డబ్బులు నిల్వలు తక్కువ ఉండి, ఏదైనా అవసరం ఉండి, అలాంటప్పుడు మీరు కమింగ్ ఏదైనా పెద్ద ఈవెంట్స్ ఉండి మీకు మనీ అవసరం ఉన్నా కానీ, లేకపోతే మీరు ఏదైనా మంచి బిజినెస్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, సో ఇంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే మంచి బిజినెస్ ని కనుక మీరు, మంచి ఇంకా సేఫ్ బిజినెస్ ని కనుక మీరు ఐడెంటిఫై చేసి ఉన్నా కానీ మీరు అమ్మేయచ్చు. అలాగని చెప్పి ఈ రీజన్స్ ఉంటే మీరు అమ్మండి. ఓకే, అలాగే ఈ రీజన్స్ ఏమీ లేకపోతే, కొన్ని రీజన్స్ ఉన్నాయి అవి చూసి అమ్మకండి. స్టాక్ ఈజ్ ఓవర్ ప్రైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఇప్పుడు ఓవర్ ప్రైస్ అయిపోయింది అని ఆలోచించకండి. ఇప్పుడు మంచి కంపెనీస్, గ్రోత్ ఉన్న, హై గ్రోత్ ఉన్న కంపెనీస్ ఎప్పుడు ప్రైస్ హైగానే ఉంటుంది. సో వాటి PE 40 అయిందని, PE 50 అయిందని అలాంటి కంపెనీస్ ని ఇన్వెస్ట్ అలాంటి కంపెనీస్ లో మనం ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్ ని మనం అమ్మేస్తే పొరపడినట్టు. ఎందుకంటే కమింగ్ 10 ఇయర్స్ లో ఆ స్టాక్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ దానికి ఉండొచ్చు. ఓకే, సో అది. అలాగే స్టాక్ ప్రైస్ 5 times అయింది, స్టాక్ ప్రైస్ 50% పెరిగింది ఒక మంత్ లో, ఇలాంటి రీజన్స్ అన్ని కూడా పెట్టుకోకండి. ఓకే, సెల్ బిఫోర్ మై, అంటే ఇప్పుడు 50% పెరిగింది, నా ప్రాఫిట్స్ వచ్చే వరకు నా ప్రాఫిట్స్ నేను పోతాయేమో అని చెప్పి ఇప్పుడు అమ్మేయటాలు అలాంటివి చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అలాగే మనకి ఫిలిప్ ఫిషర్ గారు చెప్పినట్టు, ఇఫ్ ద జాబ్ హ్యాస్ బిన్ కరెక్ట్లీ డన్, ఒక మంచి స్టాక్ ని సెలెక్ట్ చేయడంలో కరెక్ట్ గా కనుక మనం కరెక్ట్ గా మంచి స్టాక్ ని కనుక సెలెక్ట్ చేసి ఉంటే దాన్ని ఎప్పటికీ మనం అమ్మకూడదు అనేది ఆయన కోట్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ
సమ్ ఆఫ్ ద పాయింట్స్, మీరు ఏదైనా స్టాక్ ని అమ్మాలనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని గుర్తు పెట్టుకోండి. సో కంపెనీ ఫ్యాక్ట్స్ ఏమన్నా చేంజ్ అవుతున్నాయా, మీరు అనుకున్న ఫ్యాక్ట్స్, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఫ్యాక్ట్స్ అనుకోని ఇప్పుడు ఆ ఫ్యాక్ట్స్ చేంజ్ అయిపోతే గనక అమ్మేయండి. లేకపోతే చేంజింగ్ ఆఫ్ మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్, సారీ చేంజింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. ఒకటి రాంగ్ ఫ్యాక్ట్స్, ఏదైనా మీరు ఫ్యాక్ట్స్ అనుకున్నవి ఇప్పుడు అవి 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 తప్పనుకు మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఈ ఈ రాంగ్ ఫ్యాక్ట్స్ అని అవి తేలాయి. సో మంచి మేనేజ్మెంట్ అని మీరు అనుకున్నారు, సో అది చెడ్డ మేనేజ్మెంట్ అయింది అలాంటప్పుడు. అలాగే చేంజింగ్ ఫ్యాక్ట్స్ అనమాట, మీరు ఒక మంచి మేనేజర్ని కానీ లేకపోతే చేంజింగ్ ఫ్యాక్ట్స్లో మనకి డెట్ కంపెనీకి ఇదివరకు మంచి డెట్ డెట్ ఈక్విటీ రేషియోస్ కానీ మిగతా రేషియోస్ క్యాష్ ఫ్లోస్ కానీ అన్ని పాజిటివ్గా ఉన్నాయి, అలాగే రిజల్ట్స్ అన్ని బాగా వస్తున్నాయి, ప్రాఫిట్స్ మేకింగ్ చేస్తుంది, మార్జిన్స్ బాగున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మేనేజ్మెంట్ రిజైన్ వస్తుంది, మార్జిన్స్ తగ్గిపోతున్నాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి, డెట్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అనవసరమైన ఎక్విజిషన్స్ అన్ని చేస్తున్నారు. సో ఇవన్నీ చేంజింగ్ ఫ్యాక్ట్స్, అలాంటప్పుడు కూడా మీరు స్టాక్ నమ్మేయచ్చు. ఇంకోటి స్కేర్సిటీ ఆఫ్ క్యాష్, సో మీకు ఏదైనా అవసరం ఉండి డబ్బులు ఏదైనా అవసరం ఉండే, అలాగే మీకు ఏదైనా మంచి బిజినెస్, దీనికన్నా మంచి బిజినెస్ అవైలబుల్గా ఉంది, దీనికన్నా మంచి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక ఆ బిజినెస్ కనుక మీరు ప్రొవైడ్ ఆ బిజినెస్ మీకు ప్రొవైడ్ చేస్తుంటే వాటి అప్పుడు కూడా మీరు ఈ కంపెనీని అమ్మేసి ఆ కంపెనీ ఏదైతే మీరు ఫైండ్అవుట్ చేశారో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు స్టాక్ని అమ్మేటప్పుడు తప్పకుండా ఈ అనాలిసిస్ అంతా చేయండి. అది బ్యాడ్ బిజినెస్ మంచి బిజినెస్ కాకపోతే మంచి క్వాలిటీ లేని స్టాక్స్ మీరు ఏ ప్రైస్లో కూడా మీరు అమ్మేయచ్చు, ఎలాంటప్పుడు కూడా మీరు అమ్మేయచ్చు. పోర్ట్ఫోలియోలో ఎంత తక్కువ స్టాక్స్ ఉంటే అంత మంచిది, అలాగే ఎంత మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటే అంత మంచిది. సో తప్పకుండా మీరు ఏదైనా స్టాక్ని మంచి స్టాక్ని ఎస్పెషల్లీ అమ్మేటప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చూడండి. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇవన్నీ రివైజ్ చేసుకుని ఈ వీడియోని మళ్ళీ ఒక 1 or 2 times చూసి క్లియర్గా మీరు ఒక పాయింట్స్ రాసుకుని అప్పుడే స్టాక్ని సేల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే, అలాగే మీకు కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ గురించి మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో లింక్లో నేను టెలిగ్రామ్ లింక్ అలాగే ఫేస్బుక్ లింక్ పెడతాను, మీరు అక్కడ నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.